ప్రపంచ దేశాలకి జైశంకర్ ఇచ్చినటువంటి ఆన్సర్ చూస్తే ఓ రకంగా మన అచ్చమైన భాషలో చెప్పాలంటే చించి పడేశారు ఈ అమెరికా యూరప్ దేశాలకు సంబంధించినటువంటి ద్వంద్వ నాల్కల ధోరణిని. సమ్ క్వాడ్ మెంబర్స్ హ్యావ్ ఎక్స్పెక్టేషన్స్ ఫ్రమ్ ఇండియా, బట్ ఐ ఆల్సో హ్యావ్ ఎక్స్పెక్టేషన్స్ వాట్ అబౌట్ దెమ్. మా మీదన వాళ్ళ కోరికలే కాదు, మా కోరికలు కూడా వాళ్ళు గుర్తించాలి కదా. ఇండియాకి సంబంధించి ఇండియాకి పొరుగునున్నటువంటి శత్రువులు, ఇందులో చైనా కావచ్చును అట్లాగే పాకిస్తాన్ కావచ్చు, వీళ్ళకి సంబంధించినటువంటి విషయాలలో ఏనాడు మాకు అండగా నిలబడినటువంటి దాఖలాలు లేవు. అలాంటిదంటే భారతదేశానికి ఉన్న ఈ థ్రెట్స్ గురించి ఎందుకు ఆలోచించరు? అదే సందర్భంలో వాళ్ళకి సంబంధించినటువంటి సమస్య, రష్యా అనేది వాళ్ళకి సంబంధించిన సమస్యను మాత్రం మా నెత్తిని రుద్దాలని చూస్తారు. వాళ్ళకి బాధ కాబట్టి మమ్మల్ని కూడా బాధపడమంటారు, ఇక్కడ ఉన్న ప్రజల్ని బాధ పెట్టమంటారు. బట్ భారత బాధలైనటువంటి రష్యా చైనా పాకిస్తాన్లు చేస్తున్నటువంటి దుర్మార్గాల విషయంలో మాత్రం మాకు మద్దతు ఇవ్వరు. ఇది కరెక్ట్ అయినటువంటిదేనా? వేర్ ఈజ్ ద గ్రూప్ యూనిటీ వెన్ ఇట్ కమ్స్ టు పాకిస్తాన్, విచ్ బై ద వే ఈజ్ ఏ మచ్ ఓల్డర్ ప్రాబ్లం. ఎన్ని దశాబ్దాలుగా వస్తున్నటువంటి ప్రాబ్లం పాకిస్తాన్ అనేటువంటిది భారతదేశానికి, కానీ భారతదేశపు సమస్య అయినటువంటి పాకిస్తాన్కి వాళ్లే ప్రోత్సహిస్తూ ఇంకో పక్కన మాకు వచ్చేటప్పటికి ఎలా ఉండాలి అనేటువంటి నీతులు చెప్పడం అన్నటువంటిది పాశ్చాత్య సమాజం మానుకుంటే బెటరు. భారత విదేశాంగ విధానంలోని దూకుడు అఫెన్సివ్ సిస్టమ్ ఏది, ఇంతవరకు మనం బానిసల్లాగా లేకపోతే వాళ్ళు ఏం చెప్తే వాళ్ళు ఏం చేస్తారో మనకు అనేటువంటి భయాల నుంచి బయటకు వచ్చినటువంటి విదేశాంగ విధానంలోని దూకుడు జయశంకర్ తాజాగా చెప్పింది అదే.